దేశానికి ఎందుకే, మన కాలేజీకే సేవ చేశావు. ఆ చైర్మన్ గారి అబ్బాయి గోపాలకృష్ణుడు, అదే నే రాజశేఖర్. అతన్ని బజార్లో నిలబెట్టి లెఫ్టినెంట్ ఇచ్చావని విన్నాను. ఆ న్యూస్ మీ అందరికి ఎలా తెలిసింది? అదేనే, మన కాలేజీ ఆల్ ఇండియా రేడియో లేదు, అది నీ ధైర్యం గురించి ఊరంతా ప్రచారం చేస్తుంది. ఆల్ ఇండియా రేడియోనా? వాళ్ళెవరు? అదేనే రఘు. ఓ రఘు. రాణి, ఇది చాలదు, ఆ రాజశేఖర్ గర్వం అణచాలి. అవును, నాకు అలానే అనిపిస్తుంది, కానీ ఏం చేయడం? వాణ్ణి అవమానించాలంటే ఒక మంచి సందర్భం ఉంది. కాలేజీలో స్టూడెంట్ సెలక్షన్ జరగబోతుంది, ప్రతి సంవత్సరం అతనే ప్రెసిడెంట్ గా ఉంటున్నాడు. ఈ సంవత్సరం పోటీ చేసి అతన్ని ఓడిస్తే అతని గర్వం అడుగుతుంది. సరేనంటని ప్లీజ్. సరే, మీరంతా ఓకే అంటే నేను ఓకే. మీరు ఇలా భయపడ్డ వల్లే వాడికి పొగర ఎక్కువైపోయింది. నువ్వు నిజంగా వాడికి పోటీగా నిలబడతావా? అవును. ఖచ్చితంగా వాడిని ఎదిరిస్తావా? ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో వాడిని ఎదిరించి గెలుస్తా. రాణి, నీకు నన్ను సాయం చేయమంటావా? నీతో కలిసి వర్క్ చేయమంటావా? వచ్చే మునిగిపోయింది. ఈ కాలేజీ కట్టినప్పటి నుంచి నువ్వే ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ నువ్వే అనేది నిన్న పుట్టిన బిడ్డకు కూడా తెలుసు. నీకు సొంతమైన ఆ పదవికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి? అవును. ఎవరది? చాలా ముఖ్యమైంది. ఆ రోజున నడి వీధులు మోటార్ సైకిల్లో వచ్చి మన కారుతో చెడుగుడు ఆడుకుని నిన్ను గిరికిలు కొట్టించిందే మన కాలేజీ తుఫాన్ క్వీన్ రాణి. అదే నీకు పోటీగా నిలబడుతోంది. గెలుస్తుందా? నన్ను ఎదిరించి గెలుస్తుందా? చెప్పడానికి వీల్లేదు, కాలిడిపోతుందో తెలీదు. ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోకూడదురా. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే దానంత చూడాలి. తొందరపడకండి, మొత్తం మీద ఈ వ్యవహారాన్ని ఒక కొత్త పద్ధతిలో నడిపిస్తాను. కానీ మనం గెలవాలంటే మన తరఫున ప్రచారం చేయడానికి ఆ గ్యాస్ నారాయణ స్వామి గారిని ఒక పట్టు పట్టి మన పక్కకి లాక్కోవాలి. నన్ను మీరందరూ చేరి గొప్పగా గ్యాస్ కొట్టాలంటున్నారే, ఈ దేశం బాగుపడుతుందయ్యా, నేను ఎందుకు గ్యాస్ కొట్టాలి? నా పరంపర రోజు పరంపర. లజుడు ఇండియాని కనిపెట్టింది వాస్కోడిగామ, విజయవాడ కనిపెట్టింది మా అమ్మకి మామ. అలాగా? అవును. అసలు ముందు ఈ విజయవాడకు వచ్చినప్పుడు ఈ గవర్నర్ పేటలో ఒక్కిల్లే ఉండేదట, అందులోనే ఆయన ఉండేవాట. కంపెనీ కోసం నలుగురిని రెండయ్య అనిపించేట ఆగే స్థితి డెవలప్ అయింది. ఎందుకు ఆయన గ్యాస్? రే కుమార్, అక్కడ చూడరా, కొత్తగా వచ్చిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఏమిటో గొప్పగా గ్యాస్ కొట్టేస్తున్నాడు గ్యాస్ నారాయణ స్వామి. నారాయణ నమస్కారం. నమస్కారం. రామా, బాగున్నా? బానే ఉన్నాను. మన రాజశేఖర్ లేడు, నించుంటున్నాడు. ఏమా కూతుమను? అది కాదయ్యా, మన కాలేజ్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నించుంటున్నాడు. చూసారా, ఇప్పుడేగా మన దేశ ప్రెసిడెంట్ గురించి మాట్లాడాను, ఇది కాలేజీ ప్రెసిడెంట్. నువ్వు ఎలాగైనా సరే హెల్ప్ చేసి అతని ప్రెసిడెంట్ ఎలక్షన్ లో గెలిపించాలి. నేనా? అవును. నేనా? అవును. అయ్యయ్యా, ఏంటయ్యా పెద్దగా పరిచయలాగా? నేను సహాయం చేయడానికి ఏం లేదు, ఇప్పుడే ఎక్స్పో 88 కోసం నేను జపాన్ వెళ్ళబోతున్నానే. ఎందుకు? అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం, అక్కడ జెయింట్ వీల్ ఒకటి ఉంది. అవును. దాని అడుగున ఒక నట్టు ఊడిపోయింది, దానికోసం రమ్మంటున్నాను. ఇది నట్టు ఊడిపోవడం అది కాదయ్యా, నువ్వే వెళ్ళాలి. మాట్లాడకూడదు, నువ్వే హెల్ప్ చేయాలి. నన్ను హెల్ప్ చేయమని అందరూ అడుగుతున్నారు, కానీ నాకు హెల్ప్ చేయడానికి ఇద్దరు పడ్డారు. మల్లీలా ఎంకమ్మ గోల ఇద్దరు పడ్డారు నా పాల. అతిబల అందాలాడకత్తెరా, ఇరుకున పెడుతుంటే ఏమద్దురా.